మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందుతోందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 74 కేజీల కేకును కట్ చేసిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వైసీపీ నాయకులకు అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం ఇటీవల ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన ప్రారంభోత్సవం చేసుకున్న ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండు నుంచి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని బస్సుల రాకపోకలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. వైఎస్ఆర్ బాటలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో విశేషమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. మన గౌతమ్ అన్న లేనందా లోటు కూడా మనకు అందజేసి ఆ లోటును పూర్తి విధంగా మేకపాటి కుటుంబంలోంచి ఈరోజు మీకు అండగా ఉన్నా అని చెప్పి ఆయన ఈరోజు మన ముందుకు వచ్చి ఒక మంచి నాయకుడు ఎలా ఉండాలని ఆదర్శంగా ఆ రోజు గతంలో కూడా గౌతమ్ అన్న కూడా ఏ మినిస్టర్ అంటే ఎట్లా ఉండాలి మినిస్టర్కే ఒక మినిస్టర్గా ఉండి ఒక నేతగా ఉండి గౌతమ్ అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఆయన నడవడుకున్నది. అదేవిధంగా ఈరోజు మన అట్లే మనం ఏ పనికి పోయినా కానీ వెంటనే అప్పుడు మా అన్న సర్పంచ్గా ఉన్నాడు. పోనప్పుడు కూడా ఆత్మకూరుకి ఏదైనా కావాలి ఈ మాదిరిగా సిమెంట్ రోడ్స్ కావాలని అంటే వెంటనే గేట్ దగ్గర పెట్టి వెంటనే సంతకం చేసి పెట్టారు వ్యక్తి. అప్పుడు నేను ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా ఉన్నాను. అంటే పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకపోయినా కానీ అప్పుడు రెబల్గా అభ్యర్థిగా నేను పోటీ చేసి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారి ఆయన దాతృత్వం ఆయన సహృదయం గురించి చెప్తున్నాను. ఆ రోజు నేను పోతే పోయినప్పుడు ఈ మాదిరిగా మా నియోజకవర్గానికి మాదిరి కావాలి టౌన్కి మాదిరిగా కొన్ని సిమెంట్ రోడ్స్ కావాలని అడిగితే ఏం ఆలోచించారు వెంటనే పెట్టడం సంతకం పెట్టడం 50 లక్షలు శాంక్షన్. ప్రాంతం ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్కి గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి ఆయనకి ఎప్పుడు రుణపడతా ఉంటామని చెప్పేసి అందుకు ఈ రోజు మాత్రం తప్పకుండా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేసుకుంటాం. మొన్నే బస్టాండ్ ఓపెనింగ్ కూడా చేసాం ఇనాగరేషన్ చేసాం. ఈరోజు బస్సులన్నీ మన బస్టాండ్ ద్వారా పోయేటట్టు కార్యక్రమం మొదలు చేస్తూ మళ్ళీ మన వచ్చిన మినిస్టర్ గారు కూడా కోరాం. ఏంటంటే అంటే పెద్ద లాంగ్ రూట్ బస్సెస్ ఇక్కడ నుంచి వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వాల్వో బస్సులు కూడా ఆత్మకూరు నుంచి ప్రారంభించాలని చెప్పేసి కోరుతూ ఆయన కూడా ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే కూడా ఇక్కడ పెట్టడం ప్రారంభిస్తారు. మిగతా మన ఆత్మకూరికి ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలని చెప్పి సీఎం గారు ముందు సీఎం గారి దృష్టిని తీసుకుపోయి ఉన్నాం. ముఖ్యంగా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ప్లస్ హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మళ్ళీ వచ్చే సంవత్సరాలు ప్రతిసారి జూలై 8 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆత్మకూరులో తప్పకుండా పెట్టి ఈ దినం మాత్రం మా ఆత్మకూరు ప్రజలకు చాలా ముఖ్యమైన దినాలని చెప్పేసి డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి